49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక అప్డేట్ చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సుమన్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణకు మోసం చేసింది కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీయేనని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తుందన్నారు. కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ మోసాలు జిల్లావని చెప్పి మాట్లాడుతారు. అసలు మోసం చేస్తున్నది ఎవరు? కిషన్ రెడ్డి నువ్వు కాదా? కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు తెలంగాణకు చేసింది ఏంది? ఇదే హైదరాబాద్లో ఐటీఐఆర్ను రద్దు చేసింది నీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ దాకా నువ్వు నోరు మెదపలేదు. తెలంగాణకు సంబంధించి విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక గిరిజన యూనివర్సిటీ పెట్టాలి. ఇవేం చేస్తలేదు. అయినప్పటికీ కూడా నువ్వు పెదవులు మూసుకొని కూర్చున్నావు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు నువ్వు ఉండి ఒక్కటంటే ఒక ప్రయోజనం చేయించలేకపోయినటువంటి దద్దమ్మ మంత్రి నువ్వు కిషన్ రెడ్డి. తెలంగాణకు నిజంగా ఎవరైనా మోసం చేస్తున్నారంటే అది నువ్వు చేస్తున్నావు. నువ్వు ఒక దద్దమ్మ మంత్రివి, నువ్వు ఒక చేతగాని మంత్రివి, నువ్వు ఒక నిస్సహాయుడివి. ఇవాళ ఢిల్లీలో కనీసం గవర్నమెంట్ ఆఫీసుల్లో గుమాస్తాలు కూడా నిన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రిగా ఉండి వాళ్ళ తెలంగాణకు ఒరగబెట్టింది ఏంటంటే శూన్యం, గుండు సున్నా. ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు అంబర్పేట నుండి ఎమ్మెల్యే ఉన్న నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, వెన్ను చూపినటువంటి వ్యక్తివి నువ్వు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. వాళ్ళు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడమ్మా. సిగ్గుచేటు నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు. నీ హయాంలో 25 మంది బ్యాంకులకు డబ్బులు కొట్టి విదేశాలకు పారిపోయినారు. మీరు కదా మోసగాళ్ళు. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే అగ్నిపథ్ పేరిట ఇవాళ దేశాన్ని అగ్నిగుండం చేసిర్రు. ఆ అగ్ని మంటల్లో దేశ యువత కాలిపోయే పరిస్థితి. ఇది మీరు ఇవాళ ఈ దేశానికి చేసిన మోసం. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేటటువంటి అతిపెద్ద కుట్రకు తెరదీసి నీ దోస్తు అదానిని పెంచుతున్నటువంటి మోసగాడు నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.